నారసింహ క్షేత్రాల్లో ఒకటైన ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దాదాపు 3 నుంచి 4 లక్షల వరకు భక్తులు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటారు. దీనిలో భాగంగా పుట్ట బంగారం, స్వామివారి కళ్యాణం, డోలోత్సవం, తెప్పోత్సవం, రథోత్సవం వంటి ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకేటాల శ్రీనివాస్ దూరదర్శన్కు తెలిపారు. స్వామి దేవస్థానంలో ఈ రోజు నుండి ప్రారంభమై 1వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సో ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతున్నాయో ధర్మపురి దేవస్థాన ఈవో శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మనకు బ్రహ్మోత్సవాలు ముఖ్యంగా కొనసాగుతున్నాయి, సో దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? భక్తులందరికీ ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆహ్వానం. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలుస్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన నవనరసింహ క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఈ రోజు నుండి బ్రహ్మోత్సవాలు 13 రోజుల పాటు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ప్రారంభించబడ్డాయి. ఈరోజు ఉదయం అన్ని దేవాలయాల్లో అంకురార్పణ, కలశస్థాపన పూజలు, ఇతరత్ర పూజలుతో ప్రారంభించబడ్డాయి. సాయంత్రము 4 గంటలకు 3 దేవాలయాల దేవతామూర్తుల సేవలు ఇక్కడ మున్సిపల్ కార్యాలయం వద్ద గల పుట్ట బంగారం వేదిక వద్ద వెళ్ళి అక్కడ చింతామణి చెరువు వద్ద పుట్ట బంగారం వద్ద పూజలు గైకొని తిరిగి దేవాలయంకు చేరును. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు ముఖ్య కార్యక్రమాలైన తేదీ రేపు అనగా 21/3/2024 రోజున సాయంత్రం 6 గంటలకు గోధూలి సుముహూర్తమున శ్రీ స్వామివార్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడును. అదేవిధంగా తేదీ 24, 25, 26 3 రోజులు దేవాలయం ముందుగల కోనేరు బ్రహ్మపుష్కరంలో తెప్పోత్సవం, డోలోత్సవం కార్యక్రమాలు, అదేవిధంగా మరొక ముఖ్య కార్యక్రమమైన రథోత్సవం తేదీ 29/3/2024 రోజున నిర్వహించబడును. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం పక్షాన ముఖ్యంగా దేవాలయంలో క్యూ లైన్స్, మంచినీటి వసతి, తర్వాత ప్రసాదాల వితరణ, దాతలు, భక్తులు, వ్యాపారస్తులు, రైస్ మిల్లర్స్ అందరి సహాయసహకారాలతో విచ్చేసిన భావించబడుతున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానిక జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని శాఖల వారి కోఆర్డినేషన్తో భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా గోదావరిలో దేవస్థానంలో గ్రామంలో శానిటేషన్ కానీ రక్షణ నిమిత్తం పోలీసు వారి తరఫున కూడా ఏర్పాట్లు జరుగుతున్నవి. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సో జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో శ్రీనివాస్ గారు చెప్తున్నారు. రవీందర్, దూరదర్శన్, జగిత్యాల.